అందరికి నమస్కారం. ఈ సినిమా నువ్వే కావాలి, మేము వర్మాలి హౌస్లో షూటింగ్ చేస్తున్నాం, చేస్తుంటే మేము కాదంటే విజయభాస్కర్ గారు, హరిమోహన్ గారు అందరూ షూట్ చేస్తుంటే బయట నేను రవికిషోర్ గారు దాని పక్కన ఒక ఖాళీ ప్లేస్ ఉండేది. ఆ ఖాళీ ప్లేస్లో ఇద్దరు నడుస్తుండగా నేను ఊరికే సరదా ఖాళీగా ఉండే బదులు ఏదైనా మాట్లాడుకుందాం అని ఈ కథ చెప్పడం మొదలుపెట్టాను. అప్పట్లో నాకు ఇంకా సిగరెట్ కాల్చే అలవాటు ఉండేది, ఇద్దరం కలిపి సిగరెట్లు కాల్చే టైంలో ఈ కథ చెప్పేసి ఆయనకి. ఆయన అయిపోయిన వెంటనే బయటకు వచ్చి కార్లో చెక్ బుక్ తీసి దాని మీద సైన్ చేసి ఒక అమౌంట్ వేసి ఇచ్చేసి నాకు ఆ నువ్వే కావాలకి రైటర్కి ఎంత రిమ్యునరేషన్ ఇచ్చారో దాదాపు అంత రిమ్యునరేషన్ అడ్వాన్స్గా ఇచ్చేశారు నాకు ఆయన. సో దాంతో నేను బైక్ కొనుక్కున్నాను తర్వాత, అది వేరే విషయం. సో నేను అసలు ఏం చేయగలనో తెలియదు. అప్పటిదాకా నేను రాసిన సినిమా ఇంకా నువ్వే కావాలి ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకా షూటింగ్లో ఉంది. కానీ నేను చెప్పిన కథ విని ఆయన అంత నమ్మినందుకు గాను, అంటే ఆ ఫియర్లెస్నెస్కి నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరిపోదు. ఎందుకంటే మనసులో ఉన్న ప్రేమని భావాన్ని బయటికి చెప్పుకుంటే అది పలచబడిపోతుంది. అందుకని నేను ఎక్కువ మాట్లాడిన ఇలాంటి విషయాలు, అంటే మాట్లాడితే నాకు కొంచెం, అందుకని మనం అలాంటివి మాట్లాడకుండా ఉంటేనే మంచిది బేసిక్. అది నిరం సినిమా మేము మలయాళం సినిమా మద్రాసులో థియేటర్లో చూసినప్పుడు బయట బాల్కనీలో నిలబడి ఆయనకి నేను నా ఇష్టం వచ్చినట్టుగా సీన్స్ మాట్లాడేస్తుంటే విన్న రవికిషోర్ గారు స్వయంవరం రాసిన తర్వాత నన్ను ఎవరు పిలవకపోతే నేను భీమవరం వెళ్ళి క్రికెట్ ఆడుకుంటుంటే నా ఇంటి పక్కన ఉన్న ఎస్టీడి బూత్ నెంబర్ కొనుక్కొని దానికి ఫోన్ చేసి నన్ను పట్టుకుని నన్ను పిలిచిన రవికిషోర్ గారు, నువ్వు నాకు నచ్చావు, నేను ఒక పెద్ద హీరోకే చెప్తాను కదా, మీరు అనుకున్న హీరోకి కాదు అని నేను ఆయనతో ఆర్గ్యూ చేస్తే సరే నేను ఇష్టం వచ్చినట్టు చావు అని చెప్పి నాకు ఇలాగే ఎగ్జాక్ట్ ఇదే మాట చెప్పారు. సో అంత ఫ్రీడమ్ ఇచ్చింది రవికిషోర్ గారు. రాత్రిపూట నేను రాసిన స్క్రిప్ట్ చదివి ఏదైనా డైలాగ్ నచ్చితే నాకు ఫోన్ చేసి 12 గంటలకి 1 గంటకి ఏడిచిన రవికిషోర్ గారు. ఒక్కోసారి రాత్రి 2 గంటలకి పంజాబ్ ఒకటి రూమ్లో ఉండేవాడు, నేను సునీల్ ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం రూమ్లో. మా రూమ్కి కార్ వేసుకు వచ్చేసి కింద నుంచి హార్న్ కొట్టి మమ్మల్ని కిందకి పిలిచి ఇద్దరం కలిసి మళ్ళీ 2 సెట్లు కాల్చుకుని కౌగిలించుకుని ఏడిచి నన్ను ప్రేమించి ఒక ఆడదానిలాగా నాలో ఆయన ప్రేయసిని చూసుకుని అంతలాగా ఇష్టపడ్డ రవికిషోర్ గారు.